కానీ మనోళ్ళు కొంతమంది వేరే వేరే నియోజకవర్గాల్లో వేరే వేరే జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరిసెట్ల వైకుంఠం చూపెట్టిందో దానికి మోసపోయింది. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు, 4,000 ముసలిళ్ళకైతే కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు, రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు, క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నారు, అన్ని బోగస్ ముచ్చట్లు చెప్పి మొత్తానికైతే గడ్డెక్కిండు రేవంత్ రెడ్డి గారు. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు సిరిసిల్లకి వచ్చిండు. వస్తే నేనేమనుకున్నా అంటే ఏదైనా 4 మంచి మాటలు చెప్తాడేమో అనుకున్నాం. మనం కష్టపడి మన సిరిసిల్లను జిల్లా చేసుకున్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం కరీంనగర్ పోయే అవస్థ తప్పాలని చెప్పి కలెక్టర్ కానీ ఎస్పీ కానీ జిల్లా అధికారులు కానీ మన సిరిసిల్లలో ఉన్న ఆ జెండా దించుతాం. ఇంకా ఎవరితో జెండా దించు మన సిరిసిల్లనే కలెక్టర్ను జిల్లా అధికారులందరికీ ఇక్కడికి తెచ్చుకున్నాం. ఇక్కడనే వాళ్ళందరూ కూర్చున్నారు, మీకు సేవ చేస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం సిరిసిల్లను జిల్లాగా తీసేయాలనే ఆలోచన కూడా చేస్తాను. సిరిసిల్ల జిల్లా ఉండొద్దు, మళ్ళా కరీంనగర్కి పోవాలి మీరు అనే ఆలోచన కూడా చేస్తారు. కొత్త జిల్లాలు మనం 33 ఏర్పాటు చేస్తే అందులోకెళ్ళి 16 తీసేస్తా, అందులో సిరిసిల్ల తీసేస్తా, జగిత్యాల తీసేస్తా, పెద్దపల్లి తీసేస్తా, ఇట్లా రేవంత్ రెడ్డి గారు అన్ని తిరిగి ఆలోచనలు చేస్తాను. అది చేసినే కాకుండా పచ్చి అవతాలు చెప్తాను. సిరిసిల్లకు వచ్చిండు, వచ్చి చెప్తాను నిన్నగాక మొన్న ఒకటమయ్య నన్ను మంచిగా తిట్టిండు, కడుపు నిండా ఆయనకి ఎంత కష్టందో అంత తిట్టిండు, కడుపులో ఉన్నా అంత కట్టిపోయింది, అది పర్వాలేదు తిరితే తిట్టిండు, కానీ ఏం నష్టం లేదు. నాకు కూడా దిష్టి పోయింది అనుకుంటా సపరే. కాకపోతే బాధ ఎక్కడ అనిపించిందంటే పచ్చి అవతాలు. నేను 5 గ్యారంటీలు అమలు చేసేసిన పండ్రి అంటుండు, ఎక్కడ చేసినవరే పోయాయంటే చెప్పాడు. నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు, రాహుల్ గాంధీ వచ్చి ఏమంటాడు అడిగేనా, నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కి వచ్చిండు, వచ్చి అంటున్నారు మా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకు నెలకు 2,500 రూపాయలు ఇస్తున్నాం అని రాహుల్ గాంధీ చెప్తాడు. మరి మీరు చెప్పాలి నాకు నిజంగా 2,500 పడ్డాయా? రాహుల్ గాంధీ చెప్పిండంటే నిజమే చెప్తాడు. కాంగ్రెస్ వాళ్ళందరూ నియతగాళ్ళు, వాళ్ళు నిజమే చెప్తారు. మీరు అవద్దని చెప్తారు, నీకెందుకు పడతాయి రాబోయ్ నీకు కూడా అన్నారం శ్రీనివాస్కి ఎందుకు పడతాయి? కాదు నిజంగా పడ్డాయా లేవా? పడలేవా? వాళ్ళు అవద్దని చెప్తారా, మీరు అవద్దని చెప్తారా? వాళ్ళేనా పక్కానా? ముసలిళ్ళకి 4,000 పడ్డా? ఇక మీరు అన్ని నన్ను పిచ్చని చెప్తారు మీరు. కానీ కులం బంగారం వచ్చిందా లేదా? ఎహా వచ్చింది. మీరు మరి ఏమో ముఖ్యమంత్రి కుదరకి ఇస్తలేదా బంగారం సపోరు? లక్షన్నర పెళ్లి లేని తెలంగాణలో ఉద్దరకు దొరుకుతలేదా బంగారం? మనకేమో పేదవాళ్ళకేమో పోతే అంత ఇంతో కొనుక్కోవచ్చు 2 గ్రాములు 3 గ్రాములు, కానీ ముఖ్యమంత్రికి ఇస్తలేరట ఉద్దరకు. గట్లున్నది కథ. అట్లాగే నేను ఒక్కటే అడుగుతున్నా మీకు, మనకు వాళ్ళకి సరకేందో చెప్తా. కేసీఆర్ ఉన్నప్పుడేమో తంగళ్ళపల్లి బ్రిడ్జ్ కింద నీళ్లు ఉండే, అటు వేసి చూస్తే సూడబుద్ధి అవుతుండే, సముద్రం లెక్క ఉండే. ఇప్పుడు ఎట్లున్నది? ఏడాడు లెక్క మారిపోయిందా మొత్తం? గది కథ నేను ముందే చెప్పినా మీకు. కాంగ్రెస్ అంటేనే కరువు వస్తుంది, కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు అని చెప్పిన. మళ్ళా కరెంట్ కొంత చాలనే మంచిగా ఉన్నదా? మరి మార్పు బాగున్నదా? లేక కాంగ్రెస్ లో ఈ బలగొట్ట బుద్ధి అవుతుందా? మళ్ళా సిగ్గు లేకుండా ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన అంటాడు, బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే సరే ఇయ్యకపోతే ఇయ్యకపోయినావు, మోసం చేసినావు సరే, కానీ సిగ్గు లేకుండా నేతన్నలు కష్టాల్లో ఉన్నారు అంటే ఇక్కడ ఒక కాంగ్రెస్ వాడు అంటాడు, ఇదివరకు దొబ్బి తిన్న సాల్ లేదా అంటాడు మహేందర్ రెడ్డి అని. ఇదివరకు దొబ్బి తిన్నది సాలలేదా నేత కార్మికులు, ఇంకియాలనా అని మాట్లాడతాడు. ఒక విలేకరు అడిగిండు, సార్ వాళ్ళు పాపడాలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది సార్ రోడ్ల మీద, సాంచలు బంద్ పడ్డాయంటే ఎక్కడ అమ్ముతురా నిరోధులు పాపడాలు అని మాట్లాడతాడు, హేళన చేస్తాడు. మరి కసంటి కాంగ్రెస్ కు మళ్ళీ ఓటేద్దామా? అందుకే దయచేసి దండం పెట్టి మీకు చెప్పేది, నేను ఒక్క మాట అడుగుతాను, మీరు నిజాయితీగా చెప్పారు, నాకేం అవద్దని చెప్పి అక్కర్లేదు, నాకేమి మీరు మోమాట పడే అవసరం కూడా లేదు. నిజంగా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్నటువంటి శైలవాటు నాకు అట్లా కాదు. మీరు మిమ్మల్ని మోమాటం ఏం లేదు, మీ ఇష్టం. మా చైర్మన్ మిమ్మల్ని అవడతలేదు ఎందుకు? పక్కానా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా? పక్క పక్క అనుమానం లేదు. మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటే మీ అందరికి చిన్న ఉపాయం చెప్తాగా నేను ఒక్కటే మాట, మీరు మాకు 10-12 ఎంపీ సీట్లు గెలిపిండ్రి, 6 నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు మళ్ళొక్కసారి రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి 6 నెలల్లో వస్తారు. 6 నెలలు నాకు ఒక జోడి గారిని అంతే, ఇక్కడ ఎంపీ నాకు జోడి గారు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా ఎట్లయితే ఇప్పుడు ఓ 12 సంవత్సరాలు ఉన్నాయి అనుకో, ఒకరితో కాదు కదా ఇద్దరు నడపాలి, జోడి గారు ఉండాలి. గట్లనే నాకు జోడి గారు ఏంటి ఇస్తే నేను ఎంపీ ఇద్దరం కలిసి ఇలా మెడలు వంచేది పక్క,
మొల్ల కేసీఆర్ గారు మీకు ఈ దొంగ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్న దాకా మీ తరఫున మాట్లాడి కొట్లాడే జిమ్మదారి మాది. అయితే నాకు తెలిసి మన పంచాయతీ మన కొట్లాట ఈసారి కాంగ్రెస్ తనలేదు, కరెక్టేనా? ఏమున్నా నాకు అక్షంతలు వాళ్ళతోనే ఉందా? వాళ్ళతోనే ఉంది. ఇంటింటికి వచ్చినాయి అక్షంతలు. కాంగ్రెస్ పంచాయతీ లేదని నేను ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు ఇక్కడ కరీంనగర్లో, ఆయన ఎవడో మనకి తెలియదు. ఆయన ఇప్పుడు ఇక్కడ వచ్చి నిలబెట్టాడు అనుకో, ఈ న్యూ కొత్త బస్ స్టాండ్ చౌరస్తాల కాంగ్రెస్ కండుగా వేసుకోకుండా ఇక్కడ నిలబెట్టాడు అనుకో, తెలంగాణ తల్లి విగ్రహం కాడ. నాకు తెలిసి ఒక్కడు కూడా గుర్తుపట్టాడు, ఒక్క మనిషి కూడా గుర్తుపట్టాడు. ఏమనుకుంటాడంటే, పాపం బస్సు కోసం ఎదురు చూస్తున్నా కొడుకు ఎండవాడి అనుకుంటున్నాడు. ఎవడో పిచ్చర్ని తెచ్చిపెట్టి రెడ్డోని, ఆడ ఎవడో ఎవరికి తెలియదు, కాంగ్రెస్ వాళ్ళకి కూడా తెలియదు, వాళ్ళ కార్యకర్తలు కూడా గుర్తుపట్టారు. కాబట్టి పోటీ కాంగ్రెస్ తో లేదు. కాంగ్రెస్ చేసిన మోసం ఇప్పటికే మీకు అర్థమైంది, నాకు అర్థమైంది, రాష్ట్రంలో రైతులు కూడా రగిలిపోతున్నారు. కానీ బీజేపీ మోసం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇంటింటికి అక్షంతలు వచ్చినాయా? వచ్చినాయా? రాముడు పటం పంపించింది అందరికీ, మంచిగా పూజా మందిరంలో పెట్టి రా, మొక్కుతురా? మొక్కుదానంటే ఎట్లుందంటే పరిస్థితి, మొక్కుదానంటే ఇట్లా మూడు రూపాయలు పటం మీద బల్లి పెట్టినట్టు వాళ్ళ మొక్కలు చూసుకుంటే ఇట్లా మొక్కాలి, మళ్ళా మొక్కరాదు. అక్షింతలు పంపిండా? అవి అయోధ్యకి వెళ్ళి రాలే. మీ పక్కన రేషన్ షాప్ ఉంది కదా, అలా దొడ్డు బియ్యం తీసుకొచ్చి పసుపు కాపి మీకే అమ్మినాడు. పచ్చి లంగలు బీజేపీ వాళ్ళు దేవుని పేరు చెప్పి మార్కెటింగ్ చేసుకున్నాడు తప్ప, అయోధ్యకి వెళ్ళి రాలే, యాడికి వెళ్ళి రాలే, అన్ని గీడికెళ్ళే పక్క రేషన్ దుకాణంలో ఉన్నారు. ఆన్లైన్ పసుపు పూసి కలిపి ఆ బియ్యం తెచ్చి అక్షింతలు అక్షింతలు అని చెప్పి ఆగమాగం చేసి సెంటిమెంట్ కొట్టాడు తప్ప బుడ్డ పైసా పని చేయలే. ఒక్కసారి దయచేసి ఇది ఒక్క మాట జాగ్రత్తగా వినండి. మాట్లాడితే నమో నమో అంటారు. నమో అంటే ఏందో ఎరికేనా? ఇదే ఉన్నది మీతో బాగా మర్చిపోతారు, మళ్ళీ యాజ్యతను గుర్తుకు రాదు, మళ్ళీ గుద్దుతారు. అక్షింతలు రాముడు అనగానే మళ్ళీ గుద్దుతారు. ఎక్కడ వచ్చింది బాధ, వాళ్ళకి మోసం చేసి అలవాటు అయిపోయింది. నేను అడిగేది ఏంటంటే, మీకు 15 లక్షలు ఇస్తా అన్నాడు ఒక్కొక్కల పేదవాళ్ళకు నల్లధనం వాపస్ తెస్తా, స్విస్ బ్యాంకులలో దాచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, నేను వట్టుకత్తా అన్నాడు. ఏమన్నా ఇచ్చిండా ఇంతవరకు 15 రూపాయలు కూడా ఇవ్వలే. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి, 15 లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఇచ్చిండా? ఇయ్యలే. బుల్లెట్ రైలు ఉడికిస్తా అన్నాడు, మామూలు రైలు దిక్కులేదు ఇప్పటికి. సిరిసిల్లలో నేతన్నల కోసం నేను పోయి 10 సార్లు అడిగినాం, అయ్యా మోడీ గారు మేము మా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 4 మంచి పనులు చేస్తున్నాం, మరి మీరు కూడా సందేహ పుచ్చడాపోయారు, మీరు కూడా దయచేసి కొంత సాయం చేయండి, వేణీళ్ళకు సన్నీళ్ళు అన్నట్టు మీరు కూడా సాయం చెప్తే బాగుంటుందని అడిగిన. 10 సార్లు అడిగిన, 10 పైసల పని చేయలే. సిరిసిల్లలో రోడ్లకు సాయం చేయలే, సిరిసిల్లలో సాంచలకు సాయం చేయలే, ఒక్క కాలేజ్ ఇవ్వలే, ఒక్క స్కూల్ ఇవ్వలే, ఒక్క బ్రిడ్జ్ కట్టుకందుకు పైసలు ఇవ్వలే, రూపాయి సాయం చేయలే. 5 ఏళ్ళ బండి సంజయ్ అంటే ఆయన ఎంపీగా తెలుసు, ఎవరన్నా చూసిరా బండి సంజయ్ని? టీవీలలో కాదు, నిజంగా టీవీలలో మా చూసిరు, మీరు సీరియల్ చూసినట్టు మధ్యన చూసిరు. కానీ బండి సంజయ్ అంటే నిజంగా చెప్పినా మీ గల్లీలో కానీ సిరిసిల్లలో కానీ కనవడరా? కనవడలే. గాలి తిరుగురు, గాలి ముచ్చట్లు, అన్ని పిచ్చి మాటలు. ఆడ మాట్లాడతారు కరీంనగర్ల రాండ్రి, మసీదులు దవ్వుదాం, మసీదులు దవ్వుతే శివమెళ్తే మీది, శివమెళ్తే మాది, మాది మీది ఏంద్రా నాయన. నువ్వు తవ్వమంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పునాదులు దవ్వు, తవ్వేదంటే చెరువుల పునాదులు దవ్వు, తవ్వే